డాలర్ని దెబ్బతీయాలన్నటువంటి చైనా ప్రయత్నం సక్సెస్ అయిందా, అవుతోందా? అంటే అవుతోంది. తాజాగా చూస్తే అర్జెంటీనాతో వ్యాపార వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. యువాన్లలోనే చెల్లింపులు, అంటే చైనా రూపాయి అయినటువంటి యువాన్లలోనే చెల్లింపులకి $1 మిలియన్తో ప్రారంభమైంది. ఇప్పుడు ఆల్రెడీ బ్రెజిల్ కూడా యువాన్లలోనే పే చేస్తుంది ఇప్పటికే. ఇది రెండో దేశం అనాల, అర్జెంటీనా వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. దాదాపుగా యువాన్ 26% ఇప్పటికే రేటు పెరిగింది, దాని వాల్యూ డాలర్ రేట్ ఎట్ట పెరిగిందో దానిది పెరిగింది. $6 ట్రిలియన్ బిజినెస్ ప్రపంచంలో ఇప్పుడు చైనా యువాన్లతో చేసుకొస్తుంది. వాస్తవంగా మనకి ప్రపంచవ్యాప్తంగా డాలర్లు, పౌండ్లు, యూరోలు, ఎన్లతో పోల్చుకుంటే ఆ స్థాయికి వాటిని దాటి వెళ్ళాలన్నటువంటి ఇక్కడ చైనా సంకల్పం. 80 సెంట్రల్ బ్యాంక్స్తో లో ఇప్పుడు యువాన్ రిజర్వ్లు ఉన్నాయి. 85% బ్యాంకులు ప్రస్తుతం యువాన్లలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా డాలర్కి పోటీ అన్నటువంటిది కీలకంగా చేసుకొస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా గతంలో $550 బిలియన్ విలువ చేసేటువంటిది చైనా యువాన్లలో వ్యాపారం జరుగుతుంది. అంటే 49% వ్యాపారం యువాన్లోనే చేసుకొస్తుంది చైనా. 8th మోస్ట్ యూజ్డ్గా ఉంది యువాన్ అనేది. డాలర్ ప్రపంచంలో హయ్యెస్ట్, 45% ఉంటే 71% షేరు, 45% వ్యాపార లావాదేవీలు దాంట్లో జరుగుతున్నాయి. రిజర్వ్స్ 59% ఉన్నటువంటిది. అలాగే భారతదేశానికి చూసుకుంటే రూపాయల్లో 18 సెంట్రల్ బ్యాంక్స్ ప్రపంచంలోని మనతో కలుస్తున్నాయి. అందులో జర్మనీ, ఇజ్రాయెల్, అట్లాగే మలేషియా, న్యూజిలాండ్, ఒమెన్, సెషల్, శ్రీలంక, బ్రిటన్, వీళ్ళందరూ కూడా మన రూపాయల్లో వ్యాపారం చేస్తున్నాము. ఇట్లాగే క్రమంగా డాలర్ డీడాలరైజేషన్ వైపుకి వెళ్తున్నటువంటి దశలో ఇంత అంటే మనకంటే ఎప్పుడో ప్రారంభించేసింది వీళ్ళు, చైనా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఈపాటికే డాలర్తో పోటీ పడ్డారంటే అంత సీన్ రాలేదు. ప్రపంచంలో 45.4% మంది స్టిల్ డాలర్ యూజ్ చేస్తుంటే, యూరోని 33.3% మంది యూజ్ చేస్తుంటే, పౌండుని, స్టెర్లింగ్ పౌండ్ని 4.46% మంది అయితే, జపనీస్ యెన్ని 4.26% మంది యూజ్ చేస్తుంటే, కెనడియన్ డాలర్ని 2.23% మంది యూజ్ చేస్తున్నారు, స్విట్జర్లాండ్ ఫ్రాంక్ని 1.57% మంది, ఆస్ట్రేలియన్ డాలర్ని 1.37% మంది, చైనీస్ యువాన్ని 1.33% మంది మాత్రమే ప్రస్తుతం యూజ్ చేస్తున్నారు, హాంకాంగ్ డాలర్ని 0.83% మంది, స్వీడిష్ క్రోనాని 0.65% మంది. వీళ్ళే టాప్లో ఉన్నటువంటి పరిస్థితి. అందులో టాప్ నుంచి, టాప్ 10 నుంచి అడుగు నుంచి 3వ స్థానంలో ఉంది చైనా.